మెడికవర్ హాస్పిటల్స్ వైజాగ్స్ మోస్ట్ ట్రస్టెడ్ హాస్పిటల్ 0406833445. హైదరాబాద్ లో ఏ ప్రాంతాల్లో ఎక్కువగా అఘాయిత్యాలు జరిగాయని చూసుకుంటే పాత బస్తీలో కనుక ఎక్కువగా జరిగాయి అనేది కూడా ఇక్కడ మనకి తెలుస్తా ఉంది. గడిచిన 24 గంటల్లోనే దాదాపుగా ఒక గ్యాంగ్ వార్ అలానే ఒక మర్డర్ కూడా జరిగిందనేది కూడా పాత బస్తీలో తెలుస్తూ ఉంది. అంతకు మించి చూసుకుంటే హైదరాబాద్ మొత్తంలో కూడా కొత్తపేట, ఫిలిం నగర్, ఇంకోటి సనత్ నగర్, కాచిగూడ, ఆసిఫ్ నగర్, సికింద్రాబాద్ ఇలాంటి ప్రాంతాల్లో చాలిబండాలు ఇలా 1-2 అఘాయిత్యాలు, హత్యలు జరిగినప్పటికీ ఎక్కువగా మాత్రం పాత బస్తీలోనే ఎక్కువగా జరుగుతున్నాయి అనేది కూడా తెలుస్తుంది. అయితే ఇంకోటి హత్యలు ఏ విధంగా అయితే ఎక్కువగా జరుగుతూ ఉన్నాయో, అలాగే గ్యాంగ్ వార్లు అంటే గంజాయి మత్తులో గ్యాంగ్ వార్లు జరుగుతున్నవి, అలాగే ఒకరిని ఇబ్బంది పెట్టడం, బెదిరించడం డబ్బుల కోసం, గంజాయి కోసం, ఇవి కూడా ఎక్కువగానే జరుగుతున్నాయి. ఇవి ఎక్కడెక్కడ జరుగుతున్నాయి అంటే ఫిలిం నగర్, బంజారాహిల్స్, కొత్తపేట ఈ 3 ప్రాంతాల్లో ఎక్కువగా గ్యాంగ్ వార్లు జరుగుతున్నట్టు కూడా పోలీసులు మనకు చెప్పడం జరిగింది. అయితే గ్యాంగ్ వార్లు, హత్యలు ఒకేత్తైతే ఏమి అభం శుభం తెలియని చిన్నపిల్లల మీద కూడా హత్యాచారాలు కూడా అదే విధంగా జరుగుతూ ఉన్నాయి. మియాపూర్లో ఒక సొంత తండ్రి సొంత కూతురిని కోరిక తీర్చమంటూ ఇబ్బంది పెట్టగా తను వద్దు నేను అమ్మకి చెప్తాను అని చెప్పటంతో అతి కిరాతకంగా బండకేసి మరి కొట్టిన ఆనవాళ్ళు కూడా మనం చూసాం. అదేవిధంగా 8 ఏళ్ల ఒక బాలిక మీద 70 ఏళ్ల వృద్ధుడు బలవంతం చేయగా అధికారులందరూ కూడా వచ్చి అంటే చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా వచ్చి ఆపగా పోలీసులు వచ్చి విచారించగా తెలిసింది ఏంటంటే అతను కూడా అంటే మద్యం ఎక్కువగా సేవించడం వల్ల ఒక అమ్మాయి మీద కోరిక తీర్చుకోవాలి అన్న ఒకే ఒక కారణంతో 8 ఏళ్ల చిన్న పాపని కూడా వదలని పరిస్థితి కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంది. అఘాయిత్యాలు అంటే హైదరాబాద్ అంటేనే భయపడుతున్న పరిస్థితి ఇంతగా కనిపిస్తున్నప్పటికీ కూడా భద్రతా సిబ్బంది ఒకవైపు చూసుకుంటే హత్యలు, అఘాయిత్యాలు, గ్యాంగ్ వార్లు, అలాగే హత్యాచారాలు ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఒక ఇంకొక వైపు అధికారులు ఎవరైనా సరే ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు పోలీసులకి చెప్పుకుంటూ ఉంటాం, కానీ ఆ పోలీసులే తప్పుదారి పడుతుంటే ఎవరికి చెప్పుకోవాలి అనే ప్రశ్న ప్రజల్లో ఎక్కువగానే ఉందని చెప్పాలి. లంచం తీసుకుంటూ లేకపోతే ఒక మహిళని ఇబ్బంది పెడుతూ లేకపోతే ఇంకొక కేసులో అలా వివిధ రకాలుగా పోలీసులు కూడా అవినీతికి పాల్పడుతున్న కేసులు కూడా మనం చూస్తూనే ఉన్నాం. అవి ఎక్కడ ఏంటనేది ఇప్పుడు నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. లంచం తీసుకుంటూ పట్టుబడ్డ కుషాయిగూడ సిఐ వీరస్వామి, అలాగే ఎస్ఐ షఫీ. ఇంకోటి ఇప్పుడే వచ్చినది ఏంటంటే లంచం తీసుకుంటూ ఏసీపీ అధికారులకు చిక్కిన ఎస్ఐ అజయ్ పరారీలో కూడా ఉన్నారని చెప్పాలి. ఇలా ఒక్కొక్కటి చూసుకుంటే ఒక అమ్మాయి మీద అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నప్పటికీ కూడా ఆపాల్సిన పోలీసులే ఇలా అవినీతికి పాల్పడుతూ ఉంటే ప్రజలు ఎవరికి చెప్పుకోవాలి, మాకు కష్టం వస్తే అని చెప్పి కూడా ప్రజలు ఆరోపిస్తున్న సందర్భాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. హైదరాబాద్లో బ్రతకాలి అంటేనే ఒక విధమైన భయం కనిపిస్తూ ఉంది ప్రజల్లో కూడా. ఎక్కడ ఏం జరుగుతుంది, ఒకప్పుడు ఏదైనా జరిగితే పోలీసులకు చెప్పుకునేవాళ్ళు, కానీ ఇప్పుడే పోలీసులు ఎక్కువగా అఘాయిత్యాలకు పాలు పడుతున్నారు అనేది కూడా మనకు తెలుస్తుంది. హైదరాబాద్ అంటేనే ఒక భద్రత ఉన్న ప్రాంతం అని తెలిసినప్పటికీ కూడా ఎందుకు ఇలాంటివి ఎక్కువగా జరుగుతున్నాయి. అందులో ఈ సంవత్సరంలోనే ఈ 2-3 రోజుల్లోనే దాదాపుగా 9 హత్యలు, 3-4 మానభంగాలు, గ్యాంగ్ వార్లు ఇవన్నీ జరిగినప్పటికీ కూడా మరి పోలీసులు ఏం చేస్తున్నారు అనేది కూడా ప్రజల్లో ప్రశ్నగానే మిగిలిందని చెప్పాలి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఆర్టీవీ కెమెరామ్యాన్ గణేష్తో రిపోర్టర్ దేవిక, హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.